సంఘ సంస్కృత జ్యోతిరావు పూలేకు బోయినపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఘనంగా నివాళులు అర్పించింది. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం రోజున కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ, పూలే సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాటలు వేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త పూలే అని కొనియాడుతూ, ప్రతి వర్గానికి ఎదిగే హక్కు ఉండాలని తప్పించిన వ్యక్తి అని, రానున్న తరాలకు పూలే సావిత్రిబాయిల జీవితం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఏపీఓ సబిత, టీఏ గంగజల, సీనియర్ అసిస్టెంట్ ఆరిఫ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనగడి లచ్చిరెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్, నేతలు సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్ తదితరులు హాజరయ్యారు. రుగ్మతలను తొలగించి సమాజ స్థాపనకు వారు ఏదైతే పునాదులు వేసిర్రో వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లి మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారి కూడా మన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకొస్తారు కాబట్టి మరి వారి యొక్క ఆశయాలను మనం కొనసాగిద్దామని అదే వారికి ఘనమైన జయంతి మరి అన్ని నివాళి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని అందజేస్తూ జై తెలంగాణ.